గుడ్ ఈవినింగ్ బ్రదర్స్, నా పేరు ప్రభాకర్ చౌటి. నేను ఎకానమీ ఫ్యాకల్టీ, ఆర్ట్స్ కాలేజ్ రీసెర్చ్ స్కాలర్. అశోక్ సారు హిస్టరీ ఫ్యాకల్టీ, తెలంగాణ మూమెంట్ ఫ్యాకల్టీ. సో రీసెంట్ గా జరిగినటువంటి ఎస్ఐ ఎగ్జామినేషన్, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ లలో కనీస శాస్త్రీయత లేకుండా దాదాపుగా 20 ప్రశ్నలు తప్పులు ఇచ్చి, ఒక్కొక్క దానికి రెండు రెండు ఆన్సర్లు ఇచ్చి, ఎక్కడ కూడా ఒక విశ్వసనీయత అనేది లేకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రశ్న పత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ పుస్తకాలతో కుస్తీ పడుతున్నటువంటి చాలా మంది విద్యార్థులు నష్టపోయేటటువంటి ప్రమాదం ఏర్పడింది. అండ్ నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి సమయంలోనే రోస్టర్ విధానం ఏది కూడా పాటించకుండా, నోటిఫికేషన్ లో ఎట్లాంటి స్పష్టమైనటువంటి విధి విధానాలని పొందుపరచకుండా, స్థానికత అనేటటువంటి అంశం మీద కూడా సరైనటువంటి డెఫినేషన్ ఇవ్వకుండా ఈరోజు నోటిఫికేషన్లను రిలీజ్ చేసి ప్రతిరోజు కూడా గందరగోళానికి గురి చేస్తూ ఉన్నది ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అండ్ మిగతా బోర్డులు కూడా. రేపు ఎగ్జామ్ అయితే ఒక టైప్ ఆఫ్ కేటగిరీ అభ్యర్థులు ఆల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ రాయాలన్నా లేదా అనేటటువంటి స్పష్టత కూడా బోర్డు నుండి లేదు. అదే సందర్భంలో ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మార్కులకు వచ్చేటటువంటి సరికి అందరు అభ్యర్థులకు కూడా ఒకే రకమైనటువంటి కట్ ఆఫ్ పెడతామని చెప్పేసి రిజర్వేషన్స్ మీద కొత్త ఫ్యాషన్ చెప్పడం అనేది కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేస్తూ ఉంది. రేపు అక్టోబర్ 16 తారీఖున గ్రూప్ 1 పరీక్ష ఉన్నది, గ్రూప్ 2 పరీక్ష రాబోతున్నది. నిన్న పడినటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్లలో కూడా క్వాలిఫికేషన్స్ మీద స్పష్టత లేదు, అండ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ దాంట్లలో కూడా స్పష్టత లేదు. ఇట్లనే కనుక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్ నిర్వహణ తీరు కనుక ఇట్లే అస్తవ్యస్తంగా ఉండి రిజర్వేషన్స్లలో సరైనటువంటి అమలు కనుక లేకపోతే, రాజ్యాంగాన్ని ఇట్లనే నాశనం చేసుకుంటా పోతే, రేపు ఈ తెలంగాణ కోసం ఆర్ట్స్ కాలేజ్ ముందు ఎన్నో ధర్నాలు చేసినటువంటి మీ ఒక్కరికి కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. 2011లో పట్టేటువంటి గ్రూప్ 1 మళ్ళీ 2022లో వేసిరు, మళ్ళీ ఒక 15 తర్వాత కూడా గ్రూప్ 1 వచ్చేటటువంటి అవకాశం లేదు. సో ఈ అంశాలన్నిటి మీద కూడా మనం మాట్లాడి ప్రభుత్వానికి చాలాసార్లు సార్ యూట్యూబ్ ఛానల్ నుండి కానీ, మళ్ళీ మేము సోషల్ మీడియా ద్వారా కానీ అన్ని చోట్ల కూడా దీని మీద నిరసన తెప్పడం జరిగింది. అయినా కూడా రిక్రూట్మెంట్ బోర్డు నుండి స్పష్టమైనటువంటి హామీ కానీ, స్పష్టమైనటువంటి ప్రకటన కానీ రాలేదు. సో వీటిని అధిగమించడానికి ప్రభుత్వానికి మన యొక్క నిరసనను ఇంకొంచెం సో ప్రెజర్ పెంచి చెప్పడానికి సో మీ అందరిని కూడా గ్యాదర్ చేయడం జరిగింది. ఓసీ అభ్యర్థికి 20% తగ్గిస్తే, బీసీ అభ్యర్థికి కూడా 20% తగ్గించాలి, ఎస్సీ అభ్యర్థికి, ఎస్టీ అభ్యర్థికి కూడా 20% తగ్గించాలి. వానికేమి 20% తగ్గిస్తారంట, వీడు మాత్రం వానితో సమానంగా కట్ ఆఫ్ డేట్ లో రావాలంట. ఇది వీళ్ళు చెప్తున్నటువంటి సో కొత్త నిర్వచనం. రెండోది టీఎస్పీఎస్సీ వాళ్ళు చేసినటువంటి తప్పుల వలన ఇలా ఏపీలో జరిగినటువంటి గ్రూప్ 1, 3 గ్రూప్ 1 జరిగిన ఏపీలో 32 ట్రాన్స్లేషన్ తప్పులు వచ్చినాయండి. ఒక్క ఎగ్జామ్ కూడా ముందుకు పోలేదు. ఇలా మెయిన్స్ ఏమో ఒకడు ఆన్లైన్ ఎవాల్యుయేషన్లో ఒకడు ఉంటాడు, ఆఫ్లైన్ ఎవాల్యుయేషన్లో వాడు ఉండడు. ఇప్పుడు అది కూడా సుప్రీంకోర్టుకు పోయింది. ఇదే గ్రూప్ 1 తెలంగాణలో జరగబోయేటటువంటి గ్రూప్ 1లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. యూపీఎస్సీలో కూడా రిజర్వేషన్ సిస్టమ్ను ప్రిలిమినరీలోనే పాటిస్తారు. ఓసీకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, బీసీకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీలకు ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు సపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది. అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఎందుకు అమలు జరగదు? రెండవది, ఇప్పుడు ఇలా క్వశ్చన్ పేపర్స్ కూడా సార్ చెప్పినట్టు చాలా గందరగోళం. ఒక్క తెలంగాణ జాగ్రఫీ క్వశ్చన్ లేదు, ఎకానమీ క్వశ్చన్ లేదు, కల్చర్ లేదు, మూమెంట్ లేదు. ఇది తెలంగాణలో జరగబోయేటటువంటి ఎగ్జామ్. మళ్ళీ వీళ్ళు మాట్లాడేటప్పుడే మొత్తం తెలంగాణ అంశాలకు మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి చెప్పారు. రెండవది, ఇప్పుడు తెలంగాణలో జరిగేటటువంటి ఏ నోటిఫికేషన్లో కూడా స్పష్టమైనటువంటి ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోవడం మూలంగా చాలా మంది అన్యాయానికి గురైతారు. ఇప్పుడు గ్రూప్ 1 మీద కూడా ఖమ్మం జిల్లా వాళ్ళందరూ కూడా కోర్టుకు పోయారు. వాళ్ళ వేడ లోకల్లో తెలుస్తలేదు, అటు ఏపీ వాడు తెలుస్తలేడు, ఇటు తెలంగాణ వాడు తెలుస్తలేడు.
కాబట్టి విద్యార్థులందరూ కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి మనం దీన్ని ముందుకు తీసుకుపోదాం అంటేనేమో ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఉంటది లేదు అని అంటే మాత్రం సో రేపు ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఉంటాయి గవర్నమెంట్ కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రూపులు తీసుకొచ్చి ఈ పరీక్ష మొత్తాన్ని గందరగోళానికి గురి చేసి నోటిఫికేషన్ ముందుకు పోనీయకుండా కుట్ర చేశారు ఇది కాకుండా విద్యార్థులందరూ కూడా చాలా జాగ్రత్తతో మీరందరూ కూడా సోషల్ మీడియాలో రాయండి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థికి చేయాలంటే మీరందరూ కూడా సోషల్ మీడియాలో ఈ అన్యాయం గురించి ఈరోజు సారి చెప్పినటువంటి అంశాలన్నీ కూడా రాయండి ఇంకా అభ్యర్థులు ఎవరన్నా కూడా మాట్లాడాలి అంటే ఒక్కొక్క నిమిషం మాట్లాడండి ఒక వారం రోజులలో ఈ టిఎస్ఎల్ఆర్బి గనక న్యాయం జరగకపోతే టిఎస్ఎల్ వారి కార్యాలయాన్ని ముట్టడి చేద్దాం అమలు చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ హెచ్చరించారు.